ఒక జరిగిన సంఘటన అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఏసీపీ చీఫ్ ఎవరో తెలియని దరిద్ర స్థితిలో దేన స్థితిలో ముఖ్యమంత్రి గారి అడ్మినిస్ట్రేషన్ ఉందంటే నవ్విపోదులు కాక నాకేటి సిట్టు అన్నట్టుగా లేదా బుర్ర పని చేయట్లేదా చెప్తారా ఏసీపీ డీజీ మళ్ళీ ఓకే ఆయనార్ గారిని వేసేయండి అంటారా వేసేయండి అంటే ఇప్పుడు డీజీపీ కింద ఉంటే నాకు అర్హత లేదు ఫుల్ టైం డీజీపీ వేయాలి అంటే యూ షుడ్ నో బేసిక్ ఫండమెంటల్స్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఫండమెంటల్స్ తెలుసుకోమ్మా ఏంటి డీజీ చేయాలి అంటే ఓకే యూ హ్యావ్ టు సెండ్ ద ప్రపోజల్ పేర్లు పెట్టాలి ఆ పేర్లు తప్పించుకోవడం కోసం ఎడిషనల్ ఛార్జ్ ఇచ్చి అవి పంపుతా ఉన్నారు ఎడిషనల్ ఛార్జ్ ఎవరికి ఇస్తారు ఒక ఛార్జ్ ఉన్నోడికి ఎడిషనల్ ఛార్జ్ ఇస్తారు ఇప్పుడు ఏసీబీ డీజీ పోస్ట్ డీజీ ర్యాంక్ కూడా లేని వాడికి నువ్వు ఇచ్చి అనేసావు మరి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి రాజేంద్రనాథ్ రెడ్డి పరిస్థితి అంటే మీరు ఎంత చేతగా ఇమ్మంటే జవహర్ రెడ్డి గారు తెలియనివాడు కాబట్టి ఆయన ఇవ్వడం ఇవ్వలేడు కాబట్టి అప్పుడు డీజీ ఇంకొకరు లేరు అది ప్రపోజల్ పంపిస్తే యాక్సెప్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో ఈ మాత్రం అడ్మినిస్ట్రేషన్ లో మినిమం ఫండమెంటల్స్ కూడా తెలియకుండా ఎక్కడో దూరంగా ఉన్న ఎంపీని నాకే ఇంత ఐడియా ఉంది నాలెడ్జ్ నేను చెప్పుకుంటే బాగోదు కనుక ఐడియా అంటున్నాను బట్ డెఫినెట్ గా ఐ హావ్ 100 times బెటర్ నాలెడ్జ్ దాన్ యూ అది నాకు ఇప్పుడే అర్థమైంది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి హూఇస్ ఎలిజిబుల్ ఫర్ విచ్ పోస్ట్ హౌ ద అడ్మినిస్ట్రేషన్ హెస్ టు రన్ డోంట్ యు నో ఈవెన్ ద ఫండమెంటల్స్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చేస్తారు ఎలా తీసేస్తారు ఆయన పోస్ట్ లో ఎడిషనల్ ఛార్జ్ డీజీ ఈస్ ఇస్ ఎడిషనల్ ఛార్జ్ ఇస్ మెయిన్ ఛార్జ్ ఇస్ దిస్ ఇది రిమూవ్ చేసేస్తే అసలు అక్కడ నుండి అర్హత ఉండదు అది మీరు చెప్పలేరు జనం సార్ మీకు అసలు ఏం తెలవ సార్ అని చెప్పి చెప్పలేరు వాళ్ళ పాపం భయం వాళ్ళకి నేను ధైర్యంగా చెప్తున్నా కరెక్ట్ దట్ ఏనా మరి యు కంటిన్యూ హిమ్ యాజ్ అన్ అడిషనల్ ఛార్జ్ ఆర్ సెండ్ ద ప్రపోజల్ అంతేగాని ప్రజలకి అరే ఏంట్రా మా ముఖ్యమంత్రి కనీసం ఫండమెంటల్స్ తెలియదా అంటే మా పార్టీకి ఎంత అప్రగిస్తారు అంటే మా పార్టీ నియమించిన ముఖ్యమంత్రి అసలు అడ్మినిస్ట్రేషన్ లో వనమాలు తెలియని ముఖ్యమంత్రి అని యూ మైట్ బి ఏ బిజినెస్ మ్యాన్ సిమెంట్ కంపెనీలు పెట్టుకున్నారు ఇంకోటి పెట్టుకున్నారు అది వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు సిమెంట్ కంపెనీ పెట్టుకుంటాం వేరు సూట్ కేస్ కంపెనీలు పెట్టుకుంటాం వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు దిస్ నీడ్స్ అ సెపరేట్ ఎక్స్పీరియన్స్ అండ్ అడ్వైజర్లను పెట్టుకున్నది మాత్రాన తెలుసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ తెలుసుకోవాలి నలుగురిని కూర్చోబెట్టుకోవాలి తెలుసుకోవాలి ఎన్టీ రామారావు సినిమాలు యాక్ట్ చేసి వచ్చిన తర్వాత ఆయన ఆఫీసర్లను కూర్చోబెట్టుకుని ఆయన పరిధేంటి ఆఫీసర్ల పరిధేంటి ముఖ్యమంత్రి పరిధిలో ఏమేమి చేయగలరు అని అద్భుతంగా పరిపాలించారు ఎక్స్పీరియన్స్ ఉండాలి లేకపోతే తెలుసుకోవాలి ఇలా అసలు ఏ పోస్టులో ఎవరున్నారో కూడా తెలియకుండా అడ్మినిస్ట్రేషన్ చేస్తే ఈ సమాచారం ఘటనలు జరుగుతాయి దయచేసి భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు